హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు పాయింట్ తొంభై ఆరు శాతం పెరిగిన విద్యుత్ ఉద్యోగుల డిఏ విద్యుత్ ఉద్యోగుల కరువుబ్యం పెంచుతూ ట్రాన్స్కో సిఎండి డి ప్రభాకర్ రావు గారు అయితే శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇరవై రెండు పాయింట్ జీరో వన్ సిక్స్ శాతం నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు శాతానికి డిఏ పెరిగిందని ఇది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు గత జనవరి ఫిబ్రవరికి సంబంధించిన పెరిగిన డిఏ బకాయిలను మార్చి నెల జీతం లేదా పెన్షన్తో కలిపి ఏప్రిల్లో చెల్లిస్తామని చెప్పేసి వెల్లడించారనమాట సో దీనికి మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి తెలంగాణలో ఈ ఉద్యోగులందరికీ కూడా పెరిగిన డిఏ అదేవిధంగా పెన్షనర్లకి కూడా కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అంటే దాదాపు మూడు శాతం డిఏని అయితే పెంచడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి